జిల్లా ఓబులవారిపల్లి మండలం మొక్కవారిపల్లి జెడ్పీహెచ్ హై స్కూల్లో నందుముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి తిరుపతి వారు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి దాదాపు 2000 మంది ప్రజలు కంటి చికిత్స పొందారు. ఈ శిబిరానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా హాజరయ్యి చికిత్స పొందారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన వసతితో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత రూపానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నాకు దేవుడు ఇచ్చిన దానిలో కొంతమేరకు ప్రజాసేవ కోసం తప్పకుండా వినియోగించడం నాకు దేవుడిచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నామని అన్నారు. ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో త్వరలోనే క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కుమార్ రెడ్డి ఈ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే నమస్తే. బాగున్నారా? ఆయన గుర్తుకో. వచ్చినాడు వచ్చినాడు మొత్తం తీసిన అంటకాదు ఎట్లా చెప్తా. బాగున్నా గణేష్ మాస్టర్. భగవంతుడు జన్మనిచ్చినందుకు ఏదో సాధకం చేసుకోవాలనే ఉద్దేశంతో మన సంపాదించిన డబ్బులో 10% నిరుపేదలకు ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలకు సంబంధించి కంటి ఆపరేషన్ కానీ, ఏదైనా హాస్పిటల్కి పోవాలనే ఉద్దేశం ఉంటే కానీ, లేదా విద్యలో వేదవాళ్ళు ఉంటే కానీ వృద్ధాశ్రమం కట్టాలని కూడా నేను ఈ ఫౌండేషన్ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఫస్ట్ ఫౌండేషన్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఐ క్యాంపు పెట్టడం జరిగింది. ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఐ క్యాంపు జరుగుతుంది. దాదాపు 1000 మంది వరకు చూపించుకోవడం జరుగుతుంది. అందులో కొంతమంది ఆపరేషన్ చేసుకుంటున్నారు, కొంతమంది కంటిద్దాలు తీసుకుంటున్నారు, కొంతమంది డ్రాప్స్ ఇచ్చినారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు జన్మనిచ్చినందుకు ముక్కవారిపల్లిలో కోడూరు నియోజకవర్గంలో కోడూరు నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఉన్న రోజుల్లో ఒక వృద్ధాశ్రమం కూడా కట్టుతున్న ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్ని సేవలు చేయాల్సిందో చేయాలనుకుంటామో అన్ని కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తామని ఈ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఏ కార్యక్రమం అయినా ఈ ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపు స్టాఫ్ అయితేనేమో డాక్టర్స్ అయితేనేమి 30 మంది డాక్టర్స్ వచ్చారు తిరుపతి నుంచి, అరవిందో ఐ హాస్పిటల్ దగ్గర నుంచి. వాళ్ళు చాలా మంచి ప్రోగ్రాము నేను చెప్పిన వెంటనే వచ్చి అందరిని చూసినందుకు వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. నేను రూపానందరెడ్డి ఫస్ట్ ఐ క్యాంప్ పెడతాను, ఇంతమంది ప్రజలు వస్తారని ఆదరించినందుకు కూడా ప్రజలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ నియోజకవర్గంలో చేపడతామని ఫౌండేషన్ ద్వారా తెలియజేస్తున్నాను.